ప్రపంచంలోనే అత్యంత ఫ్యాట్ పీపుల్ ఉండే దేశం ఉబకయ సంక్షోభం ఎదుర్కొంటోంది అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంస్థల నేపథ్యంలో ఓబెస్ క్రైసిస్ తీవ్ర స్థాయిలో ఉంది కేవలం పదివేల మంది ప్రజలు మాత్రమే ఉండే ఆ ద్వీప దేశం పేరు నౌరు అంతా చూస్తే ఇరవై ఒక్క చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఓషియానియా ఖండం పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఈ ఐలాండ్ నేషన్ ప్రస్తుతం ఏ దేశము ఎదుర్కొన్నటువంటి ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దేశం చిన్నదే అయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ దేశంలో ఆస్ట్రేలియన్ డాలర్ నడుస్తూ ఉంటుంది స్థూల దేశీయ ఉత్పత్తి పదమూడు పాయింట్ మూడు రెండు కోట్ల అమెరికా డాలర్లు కాగా తలసరి ఆదాయం పదివేల డాలర్ల పైమాటే అని ప్రపంచ బ్యాంకు తమ అధ్యయనం ద్వారా వెల్లడించింది అక్కడి జనం స్థానిక నౌరు ఇంగ్లీష్ భాషలను మాట్లాడుతూ ఉంటారు ఈ దేశం మొదటిసారిగా మూడు వేల సంవత్సరాలకు పూర్వం మైక్రోనేషియన్ పాలినేషియన్ ప్రజల ద్వారా ఏర్పడింది పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోపియన్లు ఈ ద్వీప దేశాన్ని కనుగొన్నారు ఆపై అగ్రదేశాలు అలవాటుగా చేసే పనిలో భాగంగా పద్దెనిమిది సంవత్సరంలో జర్మనీ దేశం నౌరును స్వాధీనం చేసుకుంది ఈ ద్వీపం పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకేలకు కూడా రక్షిత ప్రాంతంగా మారింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నౌరును జపాన్ దళాలు ఆక్రమించుకున్నాయి ఫలితంగా ఈ ద్వీపం గణనీయమైన నష్టాన్ని చవిచూస్తుందని చరిత్ర చెబుతోంది అయితే యుద్ధం తర్వాత నౌరు యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కింద ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నౌరుకు ఆస్ట్రేలియా నుంచి స్వాతంత్రం లభించింది ఆపై ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ గా ఈ బుల్లి దేశం ఫాస్పెట్ యొక్క గొప్ప నిక్షేపాలను ప్రసిద్ధి చెందింది ఈ నిక్షేపాలను మొదటిసారిగా పంతొమ్మిది వందల్లో కనుగొన్నారని చెబుతున్నారు ఫాస్పెట్ మైనింగ్ ద్వీపంలో ప్రధాన పరిశ్రమగా మారింది దీంతో ఇది దేశానికి గణనీయమైన ఆదాయాన్ని అందించింది అనేక దశాబ్దాలుగా నౌరు ఉన్నత జీవన ప్రమాణాలను మెయింటైన్ చేసిందనే చెప్పాలి ద్వీపంలోని ప్రజలు ఎక్కువగా చేపలు కొబ్బరి ఇతర స్థానిక ఆహారాలపై ఆధారపడతారు అంటే మంచి ప్రోటీన్ ఉన్న రుచికరమైన ఆహారాలనే అనాదిగా ఆస్వాదించారు అయితే ఫాస్ఫేట్ పరిశ్రమతో వచ్చిన సంపద నౌరులో ఎక్కువ కాలం నిలవలేదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంతేకాదు ఎంతటి సంపదనిచ్చే నిక్షేపాలైనా ఏదో ఒక నాటికి అవి అడుగంటి తీరుతాయి అలాగే నవరోలోనూ పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఫాస్పెట్ నిక్షేపాలు చాలా వరకు క్షీణించాయి ఆ స్థితిలో పరిశ్రమ నుంచి వచ్చే నిధులు దేశ వ్యవస్థకు సరిపోలేదనే చెప్పాలి ద్వీపంలో ఫాస్పెట్ పరిశ్రమ క్షీణించడంతో నవరు ప్రజలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహారంపై ఎక్కువగా ఆధారపడడం ప్రారంభించారు నవరు ప్రజల ఆహారంలో ఒక్కసారిగా కలిగిన ఈ మార్పు వారిపై ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర పానీయాలు అందుబాటులోకి రావడంతో నౌరో ప్రజలు వాటిని పెద్ద మొత్తంలో తీసుకోవటం ప్రారంభించారు ఆహారంలో ఈ పెనుమార్పు వల్ల శారీరక శ్రమ లేకపోవడంతో ద్వీపంలో ఊబకాయం పెరగడానికి దారితీసింది నేడు నౌరో ప్రపంచంలోనే అత్యధిక స్థూలకాయాన్ని కలిగిన దేశంగా నమోదైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల పదహారు నివేదిక ప్రకారం ద్వీపం యొక్క జనాభాలో డెబ్బై కంటే ఎక్కువ మంది అధిక బరువు లేదా ఊబకాయంతో విభజించబడ్డారు నవరోలో నెలకొన్న ఊబకాయం అనేక పరిణామాలకు దారితీసింది దేశంలో మధుమేహం గుండె జబ్బులు ఎక్కువయాయి అలాగే ఊబకాయంతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి హెల్త్ కేర్ సిస్టమ్ డిమాండ్ బాగా పెరిగింది వైద్యానికి ఖర్చు పెట్టడం ఎక్కువ అవటం అక్కడి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది ఒబెసిటీ సంబంధిత అనారోగ్యాలకు జరుగుతున్న వైద్య ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి అసలే హాస్పిటల్ ఖనిజం నిండుకోవడంతో ఉత్పాదకత కోల్పోయిన ఆ చిన్ని దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది నౌరు దేశ జీడీపీలో దాదాపు ఇరవై శాతం వరకు అక్కడి జనం ఎదుర్కొంటున్న వైద్యం కోసమే ఖర్చవుతున్నట్టుగా సర్వేలో తేలింది నౌరు సామాజిక నిర్మాణంపై ఊబకాయం తీవ్ర ప్రభావం చూపింది అధిక బరువుతో ఉన్నవారిని చేసి చూస్తారు అదో రకం రెసిజం మొదలైంది వివక్షకు దారితీసింది అధిక బరువు ఉన్న పిల్లలు తరచుగా పాఠశాలల్లో ర్యాగింగులకు గురవుతారు పెద్దలకు ఉపాధి విషయంలో ఎడతెగని అడ్డంకులను ఎదుర్కొంటున్నారు అయితే ఊబకాయ సంక్షోభం తీవ్రతను గుర్తించిన నౌరు ప్రభుత్వం దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది రెండు వేల పదహారులో ప్రభుత్వం నౌరు హెల్దీ వెయిట్ ఇనిషియేటివ్ ని ప్రారంభించింది ఇది ఆరోగ్యకరమైన ఆహారం శారీరక శ్రమను ప్రోత్సహించేలా ఉంటుంది ఈ చొరవలో కమ్యూనిటీ హెల్త్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆధారిత జోక్యాలు వర్క్ ప్లేస్ హెల్త్ ప్రోగ్రాములతో సహా అనేక రకాల ప్రోగ్రాంలున్నాయి ఉన్నాయి నవరు ప్రయత్నాలకు మద్దతుగా అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకొచ్చాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య నిపుణులకు సాంకేతిక సహాయం శిక్షణ అందించింది ఫస్పిక్ కమ్యూనిటీ ఆరోగ్య ప్రమోషన్ కార్యకలాపాలకు నిధులు అందించింది నౌరులో ఊబకాయల సంక్షోభం ఆరోగ్యంపై అక్కడి వారి జీవన శైలి తీసుకుని ఆహారం ప్రభావాన్ని చూపిస్తోంది సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అందుకు స్థానికుల సహకారం అవసరం అయితే ఊబకాయం ఓ సమస్య కాదని అనుకునే కొందరి స్వభావం కారణంగా పిల్లలు వృద్ధులు మహిళలు నష్టపోతున్నారు ఎవరు వ్యాయామాల జోలికి వెళ్లరు అలా లావుగా నిండుగా బొద్దుగా ఉంటేనే ఆరోగ్యం అని అనుకుంటారు దాంతో తాము ఎదుర్కొంటున్నది ఓ సమస్యే కాదని అనుకుంటున్నారు ఇప్పుడు అదే ఫాటినెస్ నౌరును క్రైసిస్ క్రైసిస్లోకి నెట్టివేస్తుంది ఈ రకమైన సమస్య ఒక్క నౌరు ద్వీపంలోనే కాదు మరిన్ని దేశాలను ఊబకాయం ఓ సంక్షోభంగా మారింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ల మంది అధిక బరువుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య నలభై శాతం పెరుగుతుందని అంచనా తదుపరి జాబితా ఇరవై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఉండటం ద్వారా నిర్వచించబడుతుంది అధిక బరువు ఉన్న పదిహేనేళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి నిష్పత్తి మేరకు ఒక వ్యక్తి బిఎంఐ ముప్పై లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఉబకాయ బాధితుడిగా పరిగణించబడుతుంది ప్రస్తుతం ప్రపంచంలో అధిక బరువు కలిగి ఉన్న ప్రజల దేశాల లిస్టును విడుదల చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ ఆ మేరకు నవరు తొంభై నాలుగు శాతం ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా తొంభై ఒకటి పాయింట్ ఒక శాతం కుక్ టాంగా దీవులు తొంభై శాతం నియు ఎనబై ఒకటి పాయింట్ ఏడు సమోవా ఎనభై పాయింట్ నాలుగు పలావ్ డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కుబాయిట్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు కిరిబాటి డెబ్బై మూడు పాయింట్ ఆరు శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డెబ్బై నాలుగు పాయింట్ ఒక్క శాతం ఉబకాయలు వృద్ధి చెందారు ఈ దేశాలు కూడా నౌరు మాదిరికాన్ని అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి ఇందుకు ప్రధాన కారణం ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానిక సంప్రదాయ ఆహారాలకు దూరంగా ఉండటం శారీరక శ్రమ లేకపోవటం వల్ల పరిస్థితి చేతాటిపోయిందని అంటున్నారు ఊబకాయం సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ దేశాల సహకారం వినూత్న పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయి అందరికీ ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో నిరంతర నిబద్ధత అవసరమని అంటున్నారు నిపుణులు ఊబకాయం అనేది టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులు తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ మరియు మానసిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది స్థూలకాయాన్ని పరిష్కరించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి శారీరక శ్రమను ప్రోత్సహించడం చేయాలి ఆరోగ్యకరమైన జీవన గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రభుత్వాలు చేయాలి మనుషులకు అనారోగ్యకరమైన ఆహార పానీయాలు వినియోగాన్ని తగ్గించే విధానాలను అమలు చేయడం ఎంతైనా అవసరమని అంటున్నారు నిపుణులు